బైకుల మీదే వచ్చేవాళ్ళం కదరా, ఈ మాత్రం దానికి కార్ ఎందుకు? రే ఇది పోర్షారా? నా కంఫర్ట్ లేకపోతే పోర్ష్ అయినా త్రిష్ అయినా ఒకటే. హలో 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 లిఫ్ట్, హలో హలో గుంటూరు మళ్ళీ అయ్యా. ఎరా సృష్టిని లోన్ యాక్సెప్ట్ చేస్తే? రే ఈ కాలంలో ఆనిముత్యం లాంటి అమ్మాయిలు దొరకడమే కష్టం. అందం సిన్సియారిటీ రిజర్వ్డ్గా ఉన్న అమ్మాయి ఒప్పుకుంటే ఒక్క రోజులో పెళ్లి చేసుకోవాలరా. లేట్ చేస్తే వెయిట్ చేసినా లైఫే వేస్ట్ అయిపోతుంది. సరే కానీ చాలా క్లారిటీ ఉంది రో. ఇదేంటి అడవిలో ఉంది, జంతువులు ఎవరు కదా వచ్చి? అండి హలో భయా భయా లిఫ్ట్ భయ భయ డబ్బులు ఇస్తా షేరింగ్. రే ఆపరా. థ్యాంక్ యూ. రే మనకే ప్లేస్ లేదు, మాన ఎక్కడ కూర్చోబెడతావు? హలో మాస్టరు, మీరు ముందుకు రారా, మేము వెనక్కి రావాలా? సూట్కేస్ బరువుగుండి. హాయ్ ఎక్కడ దాకా మాస్టరు? అది గుంటూరు పల్లె వెళ్ళాలి. ఓ మేము అక్కడికి రండి. ఓ చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. కార్ బాగుంది భయ్యా, చాలా మంచిగా ఉన్నారు మీరు. భయ బొబ్బులుగా ఉంది, తింటారా? భయ్యా ఇది ఇప్పుడు నోట్లు వేసుకున్నావాలండి. నేను ఏదైనా షేరింగ్ భయ్యా, ఇప్పుడు ఉప్పులు వదిలి పొడవలు వస్తాయి. అంటే తుఫాను అంటే కుర్తి అది డౌట్. అప్పట్లోనే ఎంత ఫాస్ట్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేవాడు బిస్కెట్టే కన్ఫర్మ్ రా. ఎక్స్క్యూజ్ మీ, నాకు షేర్ చేయొచ్చు కదా, మీకు బొబ్బులు కూడా షేర్ చేశారు కదా, ప్లీజ్ షేర్ మీ ఆర్. ఐ లవ్ స్టోరీస్. పెళ్ళికి వెళ్తున్నాం కదా. అవును పెళ్లి కూతురు ఉంది కదా. పెళ్లి కూతురు తను మన వాడు కూడా. అమ్మాయిలు చదువుకున్నప్పుడు స్పీడ్ గా ఉంటే పెళ్ళి ఇక్కడ డబుల్ స్పీడ్ అయిపోతారట. ఇక చేసుకున్నోడు పరిస్థితి ఉంటది భయ్యా. ఆ రోజుల్లో ఇంటర్ లో ల్యాబ్ లో అసలు ఆపరా, 10th క్లాస్ లో మినీ స్కెట్స్. ఓ క్యూట్. అరే నాది తూనిగా తూనిగా లవ్ స్టోరీ రా. స్వాతి ఐ మిస్ యు. స్వాతి భయ్యా భయ్ భయ్యా ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ. స్వాతి అంటే గుంటూరు పల్లె స్వాతి బిటెక్. డాక్టర్ సత్యమూర్తి. అవును పొలాల్లో బిక్టిల్లు. స్వాతి ఏమైంది? నేనే పెళ్లి కొడుకునయ్యా. సీజ్ ద పెళ్లి కూతురు. ఇదండి బండి అభిసారు, కప్పు తెచ్చేస్తారా? తెచ్చా. అలాంటిది ఏం లేదు భయ్యా, మీరు రిలాక్స్. అవును ఏంటి భయ్యా సోలోగా వస్తున్నారు? మీకు ఎందుకయ్యా, ఫేస్బుక్ లో పెళ్లి ఫోటోలు షేర్ చేసుకుంటారు. ముందు చేసేది స్వాతి ఎక్కడున్నావు, ఒకసారి బయటికి రా, నీకు ఒకసారి ప్రైజ్. హాయ్ రా, సర్ప్రైజ్ అన్నావు ఇక్కడ. అది దగ్గర మీద పడేసుకుంటా. ఎదుర్కొంటుంటే కింద ఎత్తుకుంటుంది. ఏంటి ఏరా సర్ప్రైజ్ అన్నావు కనిపించదే? భయ్యా ఏం ఫీల్ కాకండి భయ్యా, షేరింగ్ లో వచ్చాం కదా, పాప గుర్తుపట్టలేదు. ఇది సోలోగా వచ్చిన గుర్తుపట్టేటట్లేదు. ఆయన కూడా తీసుకురారా. ఏ పెళ్ళి ఏంటో, పెళ్లి హడావుడు కదా, పాప పట్టించుకోలేదు. ఏం బాధపడకే. హలో ఓకే, స్మెల్ టూ డేస్ అయింది బ్రష్ చేయక, పేస్ట్ ఉంది. బ్రష్ ఒకటి ఫస్ట్ బ్రష్ చేయండి. సృష్టి కనబడట్లేదు. ఏంటి స్వాతి? అమ్మా స్వాతి. నానా వీళ్ళు నా ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చారు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ కూడా, కాకపోతే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. అల్లుడు గారు మీరు కూడా వచ్చేసారే. అల్లుడు గారు ఒక్కరే రావడానికి మీలాగేమైనా వెర్రి వెంగళప్పనా?
అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు? ఏ, నేను రాకుండానే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? ఇదొకటి నోటిదుల. అబే, మా ఉద్దేశం అది కాదు అల్లుడు గారు. రూమ్ ఇస్తారా, ఇక్కడ పడుకుని పోలా? అమ్మా స్వాతి, అల్లుడు గారికి రూమ్ చూపించమ్మా. రండి. గొప్ప ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ. ఏంటో ఒరే సునీల్, వీడు మా మేనల్లుడు. హాయ్, ఐమ్ సనీ. సారీ తమ్ముడు, బూతులు మాట్లాడుతున్నాను. క్షమించండి బాబు, తప్పుగా అర్థం చేసుకోకండి. మీకేం కావాలన్నా సునీల్ చూసుకుంటాడు. జాగ్రత్తగా చూసుకో. మీ బ్యాక్గ్రౌండ్ తెలీదు, మీ మెంటాలిటీ తెలీదు, అయినా నేను మిమ్మల్ని ఇంతలా ఇష్టపడుతున్నానంటే నేను ఎంత మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటానో మీకు అర్థమై ఉండాలి. సమస్య లేదు. అంత చిన్న నడుం మీద అంత పెద్ద బిందెనా? తప్పు కదా. సెంటెంటి తేడా ఉంది, ఆయన పీల్చేది పక్కలు కదా మనకంటే. నువ్వా? నీతో ఒక ఇష్యూ మాట్లాడాలి. అది పెళ్లికి ముందే రొమాన్స్? సారీ, నేను వీళ్ళని పరిచయం చేయలేదు కదా. తెలుసు కదా, అంటే నా పర్సనల్ గా పరిచయం చేయలేదు కదా. అవునా? వీడి తేజ్ నా 7th క్లాస్ లవర్. వీడి చందు నా 10th క్లాస్ లవర్. వాడు బాచి నా ఇంటర్మీడియట్ లవర్. ఏంటి మొగటి ఎలా ఇచ్చాడు? స్వాతి, నేను అత్త పిలుతుంది. ఓకే, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడు వస్తాను. నీ ఇన్నర్ వాయిస్ నాకు అర్థమైంది, సన్నీ గారు బీటెక్ లవర్. నేను ఎవరిని ఇంతమంది ఉంటే నా నెంబర్ ఏంటి? ఇడింటి ఎలా చూస్తున్నాడు? అనుకుంటాడు ఏటన్నగారు డాలకున్నారా? చూసారా, తీసుకురారా, అందులో కొంచెం పాయిజన్ తీసుకురారా. ఆ బ్రాండ్ మా ఊరు దొరకదండి. వేరే బ్రాండ్ ట్రై చేస్తారండి. చెప్పాడు.